గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటేష్ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపించారు. నామినేషన్ వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని అయినప్పటికీ నామినేషన్ వేయడంతో వైసీపీ కిడ్నాప్ కి పాల్పడిందని అన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో అనేక అక్రమాలకి వైసీపీ పాల్పడతా ఉంది. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్ల్ని స్క్రూటిలో తీసేయాలని ప్రయత్నం చేయడం, అదేవిధంగా అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టడం, ఇవన్నీ కూడా బరిదగించి చేస్తా ఉన్నారు. ఫ్రీ పోలింగ్ జరిగితే గెలవన్న ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి బరిదగింపు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. గురజాల పరిధిలో జంగమేశ్వరం గ్రామంలో వైసీపీకి పట్టున్న గ్రామంలో ఆరు వార్డులని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. అదేవిధంగా కోర్టు ఆర్డర్స్తోని నామినేషన్లు వేసిన 1-2 వార్డులు గురజాల వార్డులో, నిన్న వార్డులో కూడా మేము ప్రచారం చేసాం. పెద్ద ఎత్తున కూడా అక్కడ కార్యక్రమం జరిగింది. దానిలో వెంకటేష్ అనే 1వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి రాత్రి వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేసి దాచిపెట్టారు. కోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. ఎన్నికల ప్రక్రియ అయిపోయేంత వరకు అభ్యర్థులకి రక్షణ ఏమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా కానీ కిడ్నాప్ చేశారంటే దాని మీద కూడా మేము కూడా పోలీసు వాళ్ళని కూడా అడుగుతాం. అదేవిధంగా కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. ఆ అభ్యర్థిని తిరిగి మళ్ళీ మాకు అప్పచెంపాలని చెప్పి కూడా కేసు వేయడం జరుగుతుంది. 2.5 సంవత్సరాల్లో అవినీతి చేయడం తప్పితే అభివృద్ధి ఎక్కడా చేయలే. మేము వేసిన రోడ్లు, మేం కట్టిన ఆర్డీఓ ఆఫీసు, మేం కట్టిన అగ్రికల్చర్ ఆఫీసు, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా రోడ్స్ కానీ, అదేవిధంగా నాగులేరి బ్రిడ్జి కానీ, అదేవిధంగా షాదీ కణాలు కానీ, మదర్సాలు కానీ, అదేవిధంగా చూస్తే అన్ని కులాలకి కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ మేమే చేశాం 2 నగర పంచాయతీల్లో. వీళ్ళు ఏం చేయలేదు, బరి తెగింపుకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. అందుకే నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కిడ్నాపులు చేయడం. మీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది, మేము బాగా చేశామని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు మీరు దౌర్జన్యాలు దిగుతున్నారు, ఎందుకు కిడ్నాపులకు పాల్పడతా ఉన్నారు? కాబట్టి మీ పతనం మొదలైంది. మీ పతనం అంచునున్నారు మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ దౌర్జన్యాలని, దుర్మార్గాల్ని చట్టపరంగా ఎదుర్కొంటాం. ఈరోజు మీదైతే రేపు మాది, గుర్తుపెట్టుకోండి. అధికారులు ఎవరైతే ఒత్తాస పలుకుతున్నారో వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించాలా. బరి తెగించిన వైసీపీ నాయకులు కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించాలా. ఇవన్నీ గుర్తుపెట్టు.